హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ వింగ్ తరఫు నుంచి మై ఆటో ఈజ్ సేఫ్ ఈ ప్రోగ్రామ్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి జరుగుతుంది. మై ఆటో సేఫ్ ప్రోగ్రామ్ కింద హైదరాబాద్ సిటీ పోలీస్కి ఆటో డ్రైవర్స్ ఎవ్రీ మంత్ కొంతమంది ఆఫీసర్స్కి సిటీ పోలీస్ తరఫు నుంచి ఒక రికగ్నిషన్, ఒక రివార్డ్, ఒక సమ్మానం ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇదికి పర్పస్ అంటే మంచి డ్రైవర్స్కి ఎన్కరేజ్ చేయాలి, ఒక గుడ్ హ్యాబిట్ డెవలప్ చేయాలి. హైదరాబాద్ సిటీలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఇదికి పబ్లిక్ కోసం ఎట్లా సిటిజన్ ఫ్రెండ్లీ, తర్వాత సిటిజన్ సేఫ్టీ గురించి ఎట్లా ఇంప్రూవ్ చేయాలి. ప్రతిరోజు మన ట్రాఫిక్ వింగ్ అడిషనల్ సిపి అనిల్ కుమార్ గారి నేతృత్వంలో, డీసీపీ బాబురావు, డీసీపీ చౌహాన్ గారు నేతృత్వంలో ఒక డే టు డే ఇంటరాక్షన్ విత్ ఆల్ డ్రైవర్స్ జరుగుతుంది. తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్లో, హైదరాబాద్ సిటీలో ఆర్టీసీ ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉంది. ఇప్పుడే ఈరోజు చాలామంది డ్రైవర్స్కి 20 ఇయర్స్, 25 ఇయర్స్, 29 ఇయర్స్, కొంతమందికి 30 ఇయర్స్ పైన కూడా ఒక సింగిల్ యాక్సిడెంట్ లేవు, యాక్సిడెంట్ ఫ్రీ కెరియర్, ఈ అందరికీ సమానం ప్రోగ్రామ్ జరిగింది. ఈ అన్ని ప్రోగ్రామ్కి ఆబ్జెక్టివ్ అంటే పబ్లిక్లో రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, తర్వాత పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే ఆటో, ఇదిలో ఒక నమ్మకం ఉండాలి. అండ్ పబ్లిక్ ప్రెషర్ పైన ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, కండక్ట్ డ్రైవింగ్ అన్నీ. మీ అందరికీ తెలుసు, ఇంటర్నేషనల్ సర్వేలో 4 ఇయర్స్ ఇన్ ఏ రో హైదరాబాద్కి సేఫెస్ట్ సిటీ ఇన్ ఇండియా రివార్డ్ వచ్చింది. ఇవన్నీ వర్టికల్లో, ఇవన్నీ ఫెసిలిటీలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇదికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. మోడర్న్ వరల్డ్ అంటే పెద్ద పెద్ద సిటీలో, న్యూయార్క్లో, వాషింగ్టన్లో, లండన్లో, ప్యారిస్లో గ్రాడ్యువల్గా 60-70% పబ్లిక్ ఫ్రమ్ పర్సనల్ వెహికల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తున్నారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈజ్ బికమింగ్ మచ్ బిగర్ అండ్ బిగర్. ఈ సందర్భంలో ఈరోజు ఫంక్షన్కి అందరు ఆఫీసర్స్, ట్రాఫిక్ ఆఫీసర్స్, ఆర్టీసీ ఆఫీసర్స్ ఖాన్ గారు అండ్ అబవ్ ఆల్ అందరు డ్రైవర్స్కి, ఆటో డ్రైవర్స్, ఆర్టీసీ డ్రైవర్స్కి నేను ఎంటైర్ సిటీ పోలీస్ తరఫు నుంచి హార్టీ కాంగ్రాచ్యులేషన్స్ చెప్తున్నాము. ఈ దేశంలో హైదరాబాద్ సిటీకి మంచి పేరు రావాలి, ఇంకా ఇంప్రూవ్ చేయాలి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఇన్వెస్ట్మెంట్. మంచి సేఫ్టీ అంటే బయట నుంచి ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది, దట్ విల్ లీడ్ టు మోర్ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్ ఇన్ పబ్లిక్, ఇన్ రోడ్ సేఫ్టీ, ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెల్త్ సెక్టర్, ప్రైమరీ ఎడ్యుకేషన్, ఇవన్నీకి బాటమ్ లైన్లో ఫస్ట్ స్టెప్ అంటే రోడ్లో సేఫ్టీ ఎట్లా ఉంది. థ్యాంక్ యూ.